హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఆల్ ఇన్ వన్ ఛానల్. అండ్ ఫ్రెండ్స్, కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్తనైతే తీసుకొచ్చింది ఫ్రెండ్స్. ఆ వివరాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. దేశంలోని నిరుద్యోగులకు ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని నాన్ గెజిటెడ్ ఉద్యోగాలు, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉద్యోగాల కోసం ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించేందుకు నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ, దానినే ఎన్ఆర్ఏ అంటారు, దీనిని ఏర్పాటు చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఎన్ఆర్ఏ ఏర్పాటుతో నిరుద్యోగులకు ఎంతో లబ్ధి చేకూరుతుంది. ప్రతి ఏటా సుమారు 1.25 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. సుమారు 2.5 కోట్ల మంది అభ్యర్థులు ఈ పరీక్షలు రాస్తూ ఉన్నారు. అయితే వేరువేరు శాఖలకు సంబంధించిన ఉద్యోగాలు వేరువేరు పరీక్షలను నిర్వహిస్తూ ఉన్నారు. రైల్వే, ఓఎన్జీసీ, ఎన్టీపీసీ వంటి అనేక రకాల శాఖలు ఈ పరీక్షలను నిర్వహిస్తూ ఉన్నాయి. అయితే ఇకపై వీటన్నిటికీ ఒకే పరీక్ష సెట్ నిర్వహిస్తారు. ఈ పరీక్షలో సాధించిన స్కోరుకు 3 ఏళ్ల పాటు వ్యాలిడిటీ ఉంటుంది. మన ఆంధ్రప్రదేశ్లో టెట్ ఎలా అయితే 7 ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుందో, అట్లా సెట్కి 3 ఇయర్స్ వ్యాలిడిటీ అనే ఉంటుంది. ఆ స్కోర్ ఆధారంగానే ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. మళ్ళీ మళ్ళీ పరీక్షలు రాయవలసిన అవసరం ఉండదు ఈ 3 ఇయర్స్ లోపల. నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారాం 1 ఫిబ్రవరి బడ్జెట్ ప్రసంగంలో ప్రకటన చేశారు. ఈ మేరకు ఎన్ఆర్ఏను ఏర్పాటుకు బుధవారం కేబినెట్ కూడా ఆమోద ముద్ర కూడా వేసింది. ఎన్ఆర్ఏ ద్వారా అన్ని నాన్ గెజిటెడ్ పోస్టులు, ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగాలు ఒకే ఉమ్మడి పరీక్ష నిర్వహిస్తారు. తద్వారా ఇటు ప్రభుత్వం, అటు అభ్యర్థుల ఖర్చు తగ్గుతుంది, సమయం కూడా కలిసి వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ ఇవ్వండి.